అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో అరటికాయ కర్రీని చేసి చూపిస్తాను అరటికాయ కర్రీని ఇలా చేసుకుంటే ముక్కలు విడిపోకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తో నీళ్లు తీసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు అరటికాయలను తీసుకొని అరటికాయలను పీల్ చేసుకొని వన్ వన్ ఇంచ్ ముక్కల్లా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఏగేటప్పటికి అరటికాయ ముక్కలు ఇలా లైట్ గా కలర్ మారుతాయి ఈ టైంలో ప్లేట్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు ఒక ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ ముక్కలు లైట్ గా కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక పెద్ద టమాటో ముక్కలు టేస్టికి సరిపడా ఉప్పు చిటికడ పసుపు వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మనం అరటికాయ ముక్కలు వేయించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇక్కడ ఈ మసాలాకు సరిపోయినట్టు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ టైంలో టేస్టీ సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ఇలా మసాలా మొత్తం వేగాక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి నాకు అరటికాయ కర్రీ గ్రేవీ దగ్గరగా కావాలి కాబట్టి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకున్నాను గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నీళ్లు వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి హాఫ్ స్పూన్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే అరటికాయ కూర రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్